हेलो फ्रेंड्स इवा मैं चादंपल फ्राई चेसक रेडी डीप फ्राई लासी को चादंपल उड़कदुंपल का बट्टी कटेपेना चुंपलते अलागे उच्चु इध उड़की कटेपे बोल तीसको अंदर और स्पून बिह्य पिंक स्पून मैदा और स्पून शनगपिं శనగపిండి జాగాల మీరు కార్న్ ఫ్లోర్ అన్న వేసుకోవచ్చు మనకు టేస్ట్ కి సరిపడా కారం పసుపు మంచి కలర్ వస్తుంది కదా పసుపు వేస్తే అంటే చాలా రకాలు చేసుకుంటాం కదా ఫ్రైలు చాలా రకాలు చేస్తారు ఈ రకం కూడా ట్రై చేసి చూడండి ఇక salt వేసి ఇది బాగా కలిపిద్దాం कल इंदो चादंपल वेद बुखल की मसाला अंत पटेट कल మీకావాలనుకుంటే కొంచెం నీళ్ళ చుక్క జల్లుకోవచ్చు కానీ చామదంపలే మెత్త మెత్తగా కొంచెం నీరు నీరుగా ఉంటుంది కదా మరి నీళ్ళు అక్కర్లేదు కొంచెం అత్తుకోవాలంటే ఒక్క చుక్క ఇలా జల్లేస్తే ఈ పిండంతా బాగా మసాలా అంతా బాగా అత్తుకుపోతుంది చామదంపలకి దీనేమో డీప్ ఫ్రై చేద్దాం కేగ నూనె పెట్టాను కొంచెం ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు నూని ఎందుకు వేస్ట్ కదా ఈ డీప్ ఫ్రై చేసేద్దాం नून मिगल मल्ल अभी मैं वो मल्ल को वो ले शनगपिं बदल कॉर्न फ्लोर वेस कॉर्न फ्लोर लेकिन शनगपिं अदना यदना वे కొన్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేచి తీసేసుకోవాలి తొందరగానే వేయిపోతుంది చింకి కలిపి మధ్యలో పెట్టుకొని వేర్చాలి ఇలా అన్నీ వేయించుకుందాం ఇక ఫ్రెండ్స్ చామదంపలు మసాలా అంతా బైండింగ్ పెట్టేసి ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాను మూకుడు పెట్టి నూనె వేసాను ఇప్పుడు ఏం చేద్దాం అంటే అల్లం పచ్చిమిరపకాయలు सारी पचिमिका उल्लिपायलु वेल्लुल्लिपायलु अल्लं वेसी कच्चा पच्चगा ग्रैंड चेसुकुंदां दींट्लो कच्चा पच्चगा ग्रैंड चेसुकुन्न अल्लं वेल्लुल्लि उल्लिपायलु దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందాం తొందరగా వేగుతుంది ఉల్లిపాయకి మసాలా కొంచెం కొరికిన చిటికెడు ఉప్పు కొంచెం పసుపు వేస్తే కలర్ వస్తుంది ఇది అర్ధగా ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రై డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్న చాదం పంపలు కూడా వేసాం ఇంత బాగుంటుంది అంటే కరకరలా అసలు భయం వస్తుంది చాలా బాగుంటుంది దీన్ని ఇలా కలిపేసి బాగా ఉల్లి ముద్ద అంతా కలిసేపెట్టి ఫ్రై అయింది కదా దీని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచేసి దించేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం
ఇగో మూత పెట్టాను మూత పెట్టి సర్వింగ్ బౌల్ లో తీద్దాం ఒక 2 నిమిషాల నుంచి సర్వింగ్ బౌల్ కొత్తిమీర వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను అయిపోయింది చామపల్ ఫ్రై డీప్ ఫ్రై ఇగో ఫ్రెండ్స్ చూసారా ఎంత కలర్ఫుల్ గా టేస్టీగా చాలా బాగా కుదిరింది నేను టేస్ట్ చేశాను మీరు చాలా రకాలు చేస్తారు కదా ఈ రకం కూడా చెయ్యరు కదా ఎవరైనా చేయకపోతే ఈ వెరైటీ ఇలా కూడా ఈ విధానంగా కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై